ఈ సమయంలో మన వాక్య సందేశంలోనికి వెళ్దాము. ఈ రోజు మనకి సంఘక్షేమాభివృద్ధి ప్రార్థన అనే అంశం మీద మనకు వర్తమానం అందించడానికి యెషయా గారు ఫ్రమ్ మణుగూరు నుంచి మన మధ్యలో ఉన్నారు. అన్నని వాక్య నిమిత్తం ఆహ్వానించుకుందాము. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. అన్న వాక్యం చెప్పవలసిందిగా ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాం. 30 నిమిషాలు వాక్యం చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. సరే తల్లి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, అతి పరిశుద్ధమైన స్థలంలో నివసించు నిత్య నివాసమైన దేవాన్ని ఘనమైన పాదాలకు స్తోత్రాలు. తండ్రి, నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క పాద సన్నిధానంలో చేర్చిన విధానంలో నీకు స్తోత్రం ప్రభా. మేమందరం కూడా నీ వాక్యము వినిచుండగా ప్రభా, మాతో నాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధాత్మలో కట్టబడమని దేవా, కట్టబడేలాగా సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా ఈ సాక్షి బిడ్డలుగా ఈ లోకంలో జీవించేటటువంటి కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అతి వినయంగా ప్రతిలాడి వేడుకొంచున్నాను ప్రవక్తండి. ఆమెన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1:5 వరకు ఒక్కరు చదవండి. 1:5 వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చాలా సిస్టర్, థ్యాంక్ యూ. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ మాటలు యోహాను గారు ఎవరి గురించి చెబుతున్నారంటే, మనకందరికీ తెలిసినటువంటి విషయమే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. నా చేతిలో ఇప్పుడు బైబుల్ ఉండదు, నేను పైకి వెళ్తున్నా. చీకటి గ్రహించకుండెను అని చెప్పేసి యోహాను గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే సంఘక్షేమాభివృద్ధి ప్రార్థన. మొదటిగా దీన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. సంఘక్షేమాభివృద్ధి, సంఘము క్షేమము అభివృద్ధి, దాని కొరకు ప్రార్థన. సంఘము క్షేమముగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి యొక్క సంఘము క్షేమముగా ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడలో ఎత్తబడాలి అంటే మొదటిగా దేవుడి సంఘము క్షేమముగా ఉండాలి, క్షేమములో అభివృద్ధి చెందాలి. దాని కొరకు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుడికి మనకు సంబంధ బాంధవ్యాలను పెంపొందించేటటువంటి ఒక ప్రక్రియ. ప్రార్థన అనేది దేవుడికి మనకి రిలేషన్షిప్ అన్నట్టు. మన మూలుగులు, ఇశ్రాయేల్ ప్రజల మూలుగులైనటువంటి దేవుడు, దేవుడి ఎదుట పాపము చేసి ఘోరమైనటువంటి పాపాలు చేసి దేవుడు వారిని ఇడిచిపెట్టినప్పుడు కొంతమంది వ్యక్తుల ద్వారా, కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు మరలా వారితో మాట్లాడి మరలా వాళ్ళని సరిచేస్తూ మరలా దేవుడు రక్షిస్తూనే కాపాడుతూనే ఉంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. క్రైస్తవులుగా పిలువబడేటటువంటి మనలను కూడా దేవుడు ఆయన రాకడ కొరకు, రెండవ రాకడ కొరకు సిద్ధపరచడానికై ప్రార్థన చేయండి అని చెప్పేసి పలుమార్లు మనకు వినిపింపజేస్తూనే ఉన్నాడు. కానీ
దీనిలో ఎట్లా ఎలా అంటే వాక్యము వాక్యం గురించి మాట్లాడాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చిపోయినప్పుడు ఒకతను దాన్ని ఏం చేస్తాడంటే భూమిలో దాచిపెడతాడు. సో ఆ భూమిలో దాచిపెట్టినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటో మీకు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. అంటే నిర్లక్ష్య స్వభావంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తగిన మూల్యము చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక బాధ్యత ఇచ్చినా, దేవుడు ఒక పని ఒప్ప చెప్పినా, దేవుడు గురించినటువంటి విషయాలలో మనం యాక్టివ్గా ఉన్నా సరే నిర్లక్ష్యం అనేది ఏం చేస్తుందంటే మామూలుగా చెప్పాలంటే కొబ్బరి ముంచుతుంది, కానీ ఇక్కడ నీ ఆత్మ కూడా నశించిపోతుంది. అంటే నిర్లక్ష్యముగా ఉండేటటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా, నీ నా ఆత్మ అని కాదు, నిర్లక్ష్యముగా ఉండేటటువంటి ఎవరాత్మనైనా సరే తన్ను తాను నశింపజేసుకున్నట్టే. ఎందుకంటే ఒక తలాంతును మట్టిలో దాచిపెట్టినటువంటి వాడి పరిస్థితి లెక్క ఉంటుంది. అంటే నిర్లక్ష్యముతో వ్యవహరించే వారి సంగతి చెప్తున్నా. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే సంఘక్షేమము కోరుతూ దాన్ని అభివృద్ధి పరచుటకు మనమందరం ప్రార్థన చేయాలి. ఒక క్రైస్తవుడు ఈ భూమి మీద జీవించేటటువంటి కాలంలో తను జీవించే విధానం ఏంటయ్యా అంటే వాక్యానుసారముగా మాట్లాడుతూ ఆత్మానుసారంగా జీవించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యానుసారంగా మాట్లాడుతూ ఆత్మానుసారంగా జీవించాలి అన్న వినబడుతుందన్న మాటలు ఎవరైనా ఒక్కరు నాకు రెస్పాండ్ కావాలి. ఓకే, క్లియర్ గా ఉన్నాయి బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. వాక్యానుసారముగా మాట్లాడుతూ ఆత్మానుసారంగా జీవించాలి. మనం మాట్లాడే విధానం ఏ విధంగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి అని. అదే ఉప్పు నిస్సారమైతే అది ఏం చేయబడుతుంది అన్నది కూడా మనకు తెలిసినటువంటి విషయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12 13లో ఉంటుంది అనుకుంటా, 12వచనం 13వ వచనంలోనూ ఉంటుంది అది. ఒకసారి చదవగలుగుతారు ఎవరన్నా? ఉప్పు నిస్సారమైతే దాని యొక్క పరిస్థితి ఏంటో ఒక్కరు చదవండి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, ఒక్కరు ఉప్పు చదవండి. నిస్సారమైతే దేని వలన సారమో పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే గాని మరి దేనికి పనికిరాదు. చాలు సిస్టర్. మనుష్యుల చేత తొక్కబడుతుంది అంటే మనుష్యుల చేత తొక్కబడ్డ తర్వాత మళ్ళీ అది సారవంతం అవుతుందేమో. అంటే ఓ 2 3 దెబ్బలు తగిలితే తప్ప మనకేంటంటే మనము దేవుడు బిడ్డలము, మనము దేవుడి యొక్క పిల్లలము అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తాం మీకు అందరికీ, ఎందుకంటే కొంచెం కంఫర్ట్ భాషలో చెప్తే అందరికీ అర్థమవుతుంది. ఏంటంటే మనం తెలివైన వారం. వాస్తవంగా ఏంటంటే బైబుల్ చదివినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా తెలివైన వారు. సో మనం తెలివైన వారం అని చెప్పేసి తెలివి లేని వాడిని ఏం చేస్తూ ఉంటామంటే అప్పుడప్పుడు మాటలతోటి కొట్టుడో లేకపోతే వాడిని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడుతూ ఉంటారు తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో తెలివైన వాళ్ళ పరిస్థితి ఏంటంటే పక్కనోడిని వాడటం ఏ విధంగా వాడాలి అన్న ఆలోచన పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే పక్కనోడిని ఏ విధంగా వాడాలి ఇది. సో పక్కనోడు అమాయకుడా లేకపోతే పక్కనోడు ఇంకేదన్ననా అని చెప్పేసి ఆలోచన చేయరు. మీరు అంటే మనం మాత్రమే తెలివైన వాడుతూ ఉంటారు, కానీ ఆ తెలివి లేని వాడు కూడా ఒక్కొక్కసారి ఆలోచన చేస్తాడు. దానికి ఉదాహరణ ఏంటంటే పిల్లిని తలపేసి కొట్టినప్పుడు అది కూడా తిరగబడేటటువంటి పరిస్థితి. సో ఇప్పుడు లోకాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకప్పుడు మనలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అంటే మన క్రైస్తవుల్లో ఉన్నటువంటి కొంత వ్యక్తుల ప్రసంగాలు ఏంటంటే రాళ్ళు రప్పలు దయ్యాలు అవి ఏం చేయలేవు అని చెప్పేసి వల్లించి 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 ఇప్పుడు ఆ విన్న వాళ్ళు ఎవరైతే ఉందో అప్పుడు వాళ్ళు మా దేవుళ్ళని ఎందుకు అంటున్నారు, మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు మామూలుగా మాట్లాడి మాట్లాడి ఇప్పుడు తిరగబడేవారిగా తయారవుతున్నారు. ఇప్పుడు తిరగబడుతున్నారు. తెలివైన వారు ఏం చేశారంటే తెలివి లేని వాడు కదా అని చెప్పేసి వాడి మీదకి ఇష్టం వచ్చినట్టుగా యుద్ధం చేసి వాణ్ణి ఇప్పుడు ఒక వివేచన లేనటువంటి వ్యక్తులుగా తయారు చేశారు. అసలు సత్యం ఏంటి,
సత్యం ఏంటి, అసలు సత్యం ప్రకటించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు తమ బాధ్యతలను మరిచి విచ్చలవిడిగా బోధించారు. అంటే నేనేం చెప్తున్నానంటే, మన తండ్రి గొప్పవాడని చెప్పుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు నా తండ్రి అయినా మీ తండ్రి అయినా ఒకటే కాబట్టి చెబుతున్నా, నా తండ్రి గొప్పవాడని చెప్పుకోవడం తప్పేం లేదు. కానీ నా తండ్రి గొప్ప గురించి చెప్పుకోవడందుకు నీ తండ్రిని నీ తల్లిని అవహేళన చేస్తే ఏ విధంగా ఉంటా, అంటే మన తల్లిదండ్రులను గణపరచుకోక పక్కనోటి తల్లిదండ్రులను అవహేళన చేస్తే ఏ విధమైనటువంటి కోపాలు వస్తాయో. ఇప్పుడు కొంతమంది వ్యక్తులకు కోపాలు వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, విచక్షణ రహితంగా వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నారు. ఏ విధమైనటువంటి దాడులు అంటే, పైకి కనపడేటటువంటి దాడులు కాదు, ఆత్మీయానుసారమైనటువంటి దాడులలో వారితో మనము ఒక సందర్భంలో గెలవలేనటువంటి పరిస్థితి కూడా, వాగ్వివాదంలో, వాదాలలో. సో వాదాలు పెట్టుకోవడం మనకేం పని బ్రదర్ అని చెప్పి అనొచ్చు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను ఏంటయ్యా అంటే, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటయ్యా అంటే, సర్వలోకమునకు వెళ్ళి సువార్త చాటి చెప్పాలి మన బాధ్యత. సువార్త ఇప్పుడు ఎవరికి చాటి చెప్తున్నాం? బయటికి వెళితే వాళ్ళది అంటున్నారు, మాట వరుసగా చెప్తున్నా మనకు అర్థమయ్యే భాషలో. బయటికి వెళ్ళి ప్రచారం చేయాలంటే మా ఏరియాలకు రావద్దు అంటున్నారు, మాకు సువార్త ప్రకటించొద్దు అంటున్నారు. ఎవరు చేసుకున్నటువంటి పనులు అవి? మీ దేవుళ్ళు దయ్యాలు, మీ దేవుళ్ళు రప్పలు, మీ దేవుళ్ళు సైతాన్లు అంటే అరే ఎట్ట సైతాన్రా బాబు అని చెప్పేసి వాడు మనకు రివర్స్ కౌంటర్లో వేస్తున్నాడు. ఎంత వల్గరిటీ అంటే, ఎంత విచక్షణ లేనటువంటి విషయం, అంత దిగజారిపోయింది అంటే అంత దిగజారిపోయింది. ఎవరు చేసుకున్నారు? ఖచ్చితంగా మన తండ్రి గొప్పదనాన్ని ప్రకటించాల్సింది పోయి పక్కనోడి తల్లిదండ్రులను తిట్టడమే ఇప్పుడు మనం చేసినటువంటి నేరం. ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, ఏ విధంగా ఉన్నాయి అంటే, అన్నదమ్ముల మధ్యలో సమాధానము లేదు, అంటే మన సంఘాలలో సమాధానం లేదు, మనమే కొట్టుకుంటున్నాం. పక్కనోడికి సువార్త చెప్పేటటువంటి పరిస్థితి లేదు. సువార్త చెప్తామంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్? అంటే మనం పెట్టుకున్నవి, అంటే మనము విచ్చలవిడితనాన్ని ప్రకటించడం ద్వారా, అంటే మన విచ్చలవిడితనం ద్వారా ఈరోజు మనకు రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి, నియమ నిబంధనలు పెట్టాల్సి వచ్చింది. సో ఈ నియమ నిబంధనలను, అంటే ఒక కొత్త ఆత్మని మనము రక్షించలేనటువంటి పరిస్థితి. ఇక మొత్తానికి క్లుప్తంగా చెప్పాలంటే, మనము కొత్త ఆత్మను రక్షించలేనటువంటి పరిస్థితి. మనలో మనమే కొట్టుకోవాలి, మనలో మనమే తిట్టు, అంటే మన వాక్యం ద్వారా మనమే మాట్లాడుకుంటున్నాం, వాక్యం ద్వారా మనమే బలపరుచుకుంటున్నాం, వాక్యం ద్వారా మనమే చచ్చిపోతున్నాం. కొత్త ఆత్మలను రక్షించాలంటే మనకు కావట్లేదు, క్రైస్తవులకు కావట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే తిరుగుబాటే జరుగుతుంది. ఎక్కడ మొదలు పెడుతున్నారంటే, నా దేవుళ్ళని తిట్టడానికి నువ్వెవర్రా అని చెప్పేసి. సో ఎంత అమానుషం అంటే అంత అమానుషానికి దిగజారిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సత్యమేంటో గ్రహించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, సత్యమేంటో గ్రహించుకోలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే మనం చెప్పాల్సినటువంటి, అంటే మనం చేయాల్సినటువంటి పనులు చేయకుండా, మనము నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు నిర్వర్తించకుండా దాన్ని దుర్వినియోగం చేసుకోవడం ద్వారానే ఇటువంటి పరిస్థితులు మనకు వచ్చాయి. సో దయచేసి ఇప్పటికీ నేనేమంటున్నానంటే, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనము మన సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘక్షేమాభివృద్ధి, మన సంఘాలు మొదటిగా కట్టబడాలంటే ఏమన్నంటే, అరే బాబు నువ్వు, అంటే మీరు చేయబట్టి మేము చెడిపోయినామని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అంటుంటే నేనేమంటున్నానంటే, మనము మొదటిగా బలపరచబడాలి. అంటే మన యొక్క కుటుంబం ఏదైతే ఉందో, మన సంఘం ఏదైతే ఉందో, మొదటిగా మనల్ని మనం బలపరచుకోవాలి. అంటే ప్రార్థనలో బలపరచుకోవాలి. ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఫలానా బాధ్యత, ఫలానా ఇది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించేవారిగా ఉండాలి. ఎందుకు చెబుతున్నా అని మాట, మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించాలని ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ప్రకటించడానికి ఏమీ లేదు. నా యేసు దేవుడు, యేసు రక్షిస్తాడు, యేసు నిన్ను కాపాడుతాడు అంటే ఎవరు వినేటటువంటి పరిస్థితిలో లేరు.
ఏంటయ్యా మన సువార్త అంటే మన ప్రవర్తనే మన సువార్త కావాలి, మన ప్రవర్తనే మన సువార్త కావాలి, మన జీవిత విధానమే ఒక సాక్ష్యముగా ఉండాలి. ఇది నేటి క్రైస్తవుడు చేయాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఒక క్రైస్తవుడు వాక్యానుసారంగా మాట్లాడాలి, ఆత్మానుసారంగా జీవించాలి. ఇప్పుడు మనం చేసేటటువంటి సేవా పరిచర్య ఇదే, ఇక ముందు చేయాల్సినటువంటి సేవా పరిచర్య ఇదే. ఒక ఆత్మను రక్షించాలంటే నువ్వు పాంప్లెట్ పట్టకపోతే వర్కౌట్ కాదు, నువ్వు దండయాత్ర చేస్తావు అంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి, నియమ నిబంధనలు ఖచ్చితంగా పెడతారు. విచ్చలవిడితనాన్ని ఆపడానికి ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ వస్తాయి, ఎందుకంటే ఆ విచ్చలవిడితనం పెచ్చుమీరిపోతుంది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం, అంటే మనల్ని మనము కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితులకు దిగజారిపోయి, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రాజకీయ నాయకులతోటి కూడా, రాజకీయ నాయకులను చూసి మురిసిపోతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు, మాదే ప్రభుత్వం మనదే ప్రభుత్వం అని చెప్పేసి. మనుషుల వలన జరిగేది ఏమీ లేదు, ఎందుకంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము ఆయన ఆత్మ చేతనే అది సాధ్యం. ఎన్ని ఎన్ని రాజకీయ నాయకులు, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా, ఎంతమంది పకడ్బందీగా ఉన్నా, యెహోవా కట్టించని ఎడల కట్టువాడి ప్రయాస వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాడి ప్రయాస వ్యర్థమే. మనము సరైన రీతిలో ఎదగకుండా, మనము సరైన రీతిలో దేవుడికి ప్రార్థన చేయకుండా, మన సరైన జీవిత విధానంలో సాక్ష్యము లేకుండా, మనము ఎన్ని కట్టడాలు కట్టినా ఎన్ని సాక్ష్యాలు చెప్పినా వ్యర్థమే. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం పర్ఫెక్ట్గా లేకపోతే మనము ఎన్ని సహవాసాలున్నా వ్యర్థమే. 10 సహవాసాలు ఉండొచ్చు నీకు, లేకపోతే 10 చర్చిల పాస్టర్లు నీకు తెలిసే, కానీ నీ యొక్క జీవిత విధానంలో క్రీస్తు లేకపోతే, నీ యొక్క జీవిత విధానంలో క్రీస్తు యొక్క ఆత్మ లేకపోతే. ఒక సిస్టర్ తోటి ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు తన యొక్క ఆవేదన అంతా వ్యక్తం చేసిన తర్వాత చివరాఖరికి నేను ఒకటే ఒక్క మాట అన్నా, సిస్టర్ ప్రార్థన చేయాలి కదా మీరు అంటే, లేదు బ్రదర్ నేను చేస్తున్నాను అన్నది. ఓకే సిస్టర్ మీరు పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్న. ఆ సిస్టర్ సేవకు రాలు, పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయండి అంటే ఆమె దగ్గర నుంచి నాకు ఎటువంటి రెస్పాండ్ రావట్లే. సేవకు రాలే, సేవకురాలు కుమార్తె, ప్రార్థన చేస్తున్నా అంటుంది, కానీ పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ ఉంటే మన హృదయాల్లో నెమ్మది ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటే మన హృదయాల్లో సమాధానం ఉంటుంది. దాని గురించి ప్రార్థన చేయండి అంటే నో వాయిస్ రావట్లేదు. ఎందుకు? పక్కన వాళ్ళని తిట్టడము, పక్కన వాళ్ళని ఇంకొక పేరిట చందాలు ఇవ్వట్లేదన్న పేరిట ఈ విధంగా వాళ్ళు టార్చర్ చేస్తూ ఉంటే ఇంకా పరిశుద్ధాత్ముడు వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉంటాడు? అంటే ఇప్పుడు కంప్లీట్ సేవా విధానము డబ్బుతో ముడిపెట్టుకొని జీవిస్తున్నారు. సో నేను ఒకటి అంటున్నా, నాకు ఇప్పటికీ ఒక ప్రశ్న ఉంది నా దగ్గర, ఏంటంటే అంటే మనం ప్రచారం చేయడానికి డబ్బు ఎంతవరకు కావాలి, ఎంతవరకు డబ్బు కావాలి, ప్రచారం చేయడానికి ఎంతవరకు డబ్బు కావాలి, వెళ్ళి దేవుణ్ణి ప్రకటించడానికి దానికి ఎంత సరంజామ ఉండాలి? ఒకసారి మనం అందరం ఆలోచించుకుందాం. భారభరితమైనటువంటి సేవలు అంటున్నారు, ఎటువంటి భారాలు చేస్తున్నారో ఒకసారి అందరూ చూద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను అదే పని పెట్టుకుందాం అనుకుంటాను. ఎంతటి సేవ చేస్తున్నారు, ప్రసంగాల మీద ప్రసంగాలు నేను వింటూ ఉంటాను చాలా మందివి. సో ఏంటంటే వారు చేసేటటువంటి సేవ అంటే ఎంత ఖర్చు చేస్తున్నారు, వారి సేవా విధానంలో వారు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎందుకంటే ఎక్కడ చూసినా సరే వాళ్ళ ఫోన్పేలు గూగుల్ పేలు ఇంకే పేలు కనబడుతూ ఉన్నాయి. ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు? అంటే నేను ఏమంటున్నానంటే దేవుడి పేరు చెప్పి చాలా వ్యాపారం జరుగుతుంది. సో ఒక రకంగా సహాయం చేస్తే పర్లేదు, కానీ తమ సొంత వాడకానికి అన్నప్పుడు వాడుకోవచ్చు, నేను తప్పు పట్టట్లేదు కొంతమంది వ్యక్తుల్లో, కానీ అది ఎంత ఏ విధంగా వాడుతున్నారు, లగ్జరీ లైఫ్లకు అలవాటు పడుతున్నారు, సుఖవంతమైన జీవితాలకు అలవాటు పడి, ఇంకా అది దాని గురించి నేను వెళ్ళను, కానీ అంత భయంకరంగా జరుగుతుంది. అంటే నేనేమంటుంటే ఆత్మీయమైనటువంటి సువార్త పరిచర్య చేయడానికి మనకు కావలసినటువంటి డబ్బు అవసరత ఎంత,
ఎంత మేరకు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. డబ్బు అవసరమే కదా బ్రదర్ అంటారు, డబ్బు అవసరమే. ఎందుకు అవసరం అంటే మనం జీవించే జీవన విధానంలో డబ్బు అవసరమే, జీవించే జీవన విధానానికి డబ్బు అవసరమే. కానీ సువార్త పరిచర్యకే అంతా పెడుతున్నాము, సువార్త చర్య వీటికే మేము దానం చేస్తున్నాము, త్యాగం చేస్తున్నాము అన్నది మాత్రం అబద్ధం. దాన్ని మనం ఒప్పుకోవాలి దేవుడి సన్నిధానంలో. ఈరోజు ఎంతవరకు కావాలో అంతవరకు మనకు మన్నానిచ్చినప్పుడు, దేవుడు పరలోక మన్నానిచ్చినప్పుడు ఆయన ఎంతవరకు సమకూర్చుకోమన్నాడో అంతవరకే సమకూర్చుకోవాలి. అత్యాశపడి సమకూర్చుకున్నా సరే అవి ఎందుకు పనికిరాకుండా అయింది గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాలు మనకు గుర్తుకు రావాలి. దేవుడు ఎంతవరకు కూర్చుకోమన్నాడో అంతవరకు సమకూర్చుకుంటే బాధ లేదు. కానీ అత్యాశ అధికమైనటువంటి విలాసాలకు పోతే ఎంత దరిద్రం వస్తుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే సోలమోన్ గారిని ముందర నిలబెడతాను నేనైతే, మాట వరుసకు చెప్తున్నా. సోలమోన్ ది గ్రేట్, కానీ అధికమైనటువంటి ఆశలకు పోతే సోలమోన్ గారే మనకు ఉదాహరణ. ఎందుకంటే చివరి దశలో ఆయన పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రార్థన నిర్లక్ష్య పరిస్థితే, ప్రార్థనను నిర్లక్ష్యము చేస్తే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం మనం చెల్లించాల్సి వస్తుంది. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే ఎందుకు చెబుతున్నానంటే, ఈ మాట మంచి నెలలో పడినటువంటి విత్తనాలు ఫలిస్తుంది, కానీ వేరు లేనటువంటి పరిస్థితులు ఏమవుతుంది అంటే పడిపోయినటువంటి పరిస్థితులు, అంటే దేవుడికి వ్యతిరేక దిశలో వెళ్ళేటటువంటి పరిస్థితులు. నేను ఈ మధ్యలోనే కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు వారు చెప్పేటటువంటి విధానము నేను గమనిస్తే, గర్వాపసి అనే ప్రోగ్రామ్స్ కూడా నేను చూస్తున్నా, ఏంటి ఎందుకు పోయినరు వాళ్ళు, ఎందుకు వాళ్ళు మరలా తిరిగి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారని గమనించినప్పుడు, కొంతమంది ఏంటంటే కొన్ని ఆశించి క్రైస్తవత్వంలోకి వచ్చారు. ఇల్లు ఇల్లు ఇస్తారా, ఇల్లు గురించో లేకపోతే ఇల్లు కట్టిస్తున్నారనో, భూములు కట్టిస్తున్నారా, భూములు ఇస్తున్నారనో. సో ఇట్లా పోయిన తర్వాత వాళ్ళకు అర్థం కాలేదు, ఆత్మీయ స్థితి అర్థం కాక వెనక్కి తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆరోగ్యం బాగాలేదనో, లేకపోతే ఇంకెవరికో మంచి జరిగిందనో వినడం ద్వారానో ఇట్లా వెళ్ళడం ఏమవుతుంది అంటే, వాళ్ళు వాక్యంలో నిలవలేకపోతున్నారు, వాక్యంలో నిలబడలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఎవరైనా ఆ విధంగా ఉంటే దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ వాళ్ళు గర్వాపచన ప్రోగ్రాం పెట్టారు, కానీ క్రైస్తవంలో ఏంటంటే నిర్లక్ష్యం అనేటటువంటి గర్వాపసీలు చాలా మంది ఉన్నారు. నిర్లక్ష్యంతో స్వభావాలతోటి, నిర్లక్ష్య స్వభావాలతోటి కొంతమంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి పేరు చెప్తే మండిపోతారు. క్రైస్తవులే వాళ్ళు, కానీ యేసుక్రీస్తు అంటే వాళ్ళకు నచ్చదు. ఎందుకంటే వారు ఖచ్చితంగా ప్రార్థన చేయరు కనుక. యేసుక్రీస్తు ప్రభువారి మాట చెబితే ఎందుకు వాళ్ళకు నచ్చదు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి మాట ఎప్పుడు చెప్పినా కొట్టినట్టే ఉంటుంది కాబట్టి, ఎప్పుడు చెప్పినా కొట్టినట్టే ఉంటుంది కాబట్టి వాళ్ళకు నచ్చదు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా అక్కడ ఎవరున్నారు అంటే దేవుడికి విరోధి అయినటువంటి లోకాధికారి ఉన్నాడు. క్రైస్తవులే వాళ్ళు, క్రైస్తవులుగా పిలువబడేటటువంటి వాళ్ళు. వాళ్ళకు కావాల్సింది ఏంటంటే అంటే గొప్పలు, మర్యాదలు, రాచరిక మర్యాద అంటే రాచరికమైనటువంటి ఇవి, అంటే జనాలలో కూర్చొని నలుగురు కూర్చోగానే ఏదో ఒకటి స్నాక్స్ బిస్కెట్స్ భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా చర్చిలలో. సో వాళ్ళకు కావాల్సింది అది, గొప్పలు మర్యాదలు తప్ప దేవుడి గురించి చెప్తానంగానే మాత్రం దగ్గర కూడా రారు. అంటే సహవాసంలో భోజనాలు చేస్తారు తప్ప సహవాసంలో ఉండే క్రీస్తును మాత్రం వాళ్ళు అంగీకరించారు, అది పరిస్థితి. సో ఇప్పుడు కొంతమంది వాళ్ళని వెనకేసుకొచ్చే మహానుభావులు కూడా ఉన్నారు. సో వాళ్ళ ద్వారా నాకు తెలిసి నష్టమే తప్ప లాభం అయితే లేదు. ఇన్ కేసు మీకు పర్సనల్గా వాళ్ళ ద్వారా లాభాలు ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ సంఘానికి మాత్రం వాళ్ళ ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. సో ఇటువంటి పరిస్థితులలో సంఘాలను నాశనం చేయడానికి నడులు కట్టుకుంటున్నారు తప్ప సంఘక్షేమాభివృద్ధికి మాత్రం ఎవరూ తోడ్పడట్లేదు. ఏంటంటే వచ్చేటటువంటి కానుకలను ఏ విధంగా వాడుతున్నారంటే ఎవరు కూడా పరిచర్యలకు మాత్రం వాడట్లేదు. పెద్ద పెద్ద సంఘాలుగా పిలువబడేటటువంటి వ్యక్తులు అవి ఏమైపోతున్నాయో, ఆ లెక్కలు ఎటుపోతున్నాయో, ప్రతి ఒక్కటి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో లీక్లు అవుతూ ఉంటాయి, లీకేజ్ అవుతూ ఉంటుంది, మేము గమనిస్తూ ఉంటాం ఇక్కడ. అంటే ఏమవుతుంది అంటే అర్హత లేనటువంటి వారు ఈరోజు
సంఘాలలో లీడర్లుగా చలమన అవుతున్నారు. ఇది మరీ దరిద్రమైనటువంటి విషయం, ఇది మరీ దరిద్రమైనటువంటి విషయం. అర్హత లేని వ్యక్తులకు సంఘ పెద్దలుగా సంఘ నాయకులుగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. అది మరీ దరిద్రమైన దరిద్రమైన విషయం, చాలా బాధాకరమైన. అడ్మినిస్ట్రేషన్లో అటువంటి వ్యక్తులు చేరడం వలన ఏమవుతుంది అంటే ఈరోజు సంఘాలకు విలువ లేకుండా పోయింది. దేవుడి మాటలకు విలువ ఇవ్వనటువంటి వారు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే ఇంకా పరిచర్యలు ఏ విధంగా సక్రమంగా జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విభాగంలో దేవుడు భయం లేనటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఉంటారో అక్కడ ఖచ్చితంగా దేవుడి కార్యానికి ఆటంకమే. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే యాజకత్వము రాజకీయము ఒకటైంది. యాజకత్వము రాజకీయం, ఈ పరిపాలన విభాగంలో రాజకీయం ఉండడం వల్ల యాజకుల దగ్గర వీళ్ళు చేరడం వల్ల ఏమవుతుందంటే యాజకుణ్ణి డామినేటెడ్ గా రాజకీయం చేస్తున్నారు. అంటే యాజకుణ్ణి పక్కకు నెట్టేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో రాజకీయం, అంటే ఎవరిని ఎక్కడ ఎప్పుడు దొక్కాలో అది మాత్రమే తెలుసు వాళ్ళకి, రాజకీయాలు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే యాజకత్వాన్ని డామినేషన్ చేస్తుంది. ఇది పాపము. ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ పరిపాలన విభాగం ఏం చేస్తుంది అంటే పాపము చేస్తుంది. యాజకుణ్ణి గురగాకుండా చేస్తుంది. యాజకుడి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా కొన్ని కొన్ని విధాలుగా అడ్డుపడుతుంది. కొంతమంది యాజకులు వీళ్లకు లోబడుతున్నారు, వీళ్లకు దాసులైపోయి వాళ్ళు ఏ విధంగా చెబితే ఆ విధంగా ఆడుతున్నారు. కానీ యాజకుడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి అనేటటువంటి విషయం కూడా యాజకులు, కొంతమంది యాజకులు మర్చిపోతున్నారు. పరిపాలన పరిపాలనే, యాజకత్వం యాజకత్వమే, కానీ ఈ రెండు ఏకమై ఏం చేస్తుందంటే సంఘాలను పాడు చేస్తుంది. దయచేసి ఇవన్నీ కూడా తప్పు, మన నేను తప్పు అంటున్నా కానీ అది పాపము. ఏం చెయ్యాలి బ్రదర్ అంటే ప్రార్థన చేయాలి అంటున్నా నేను. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం అందరము నడుం బిగించాలి, ప్రార్థన చేయాలి. కొట్లాడమని చెప్పట్లేదు, నాతో కలిసి రండి, నేను మాట్లాడట్లేదు. ప్రార్థన చేయాలి మనం అందరం. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సంఘం యొక్క క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు ఒక ఆత్మను మనం రక్షించాలంటే ఖచ్చితంగా మనము నా యేసు దేవుడు అని చెప్పడం ద్వారా ఉపయోగం లేదు. మన ప్రవర్తన, మన సాక్ష్యమే ఇంకొకరిని, ఒక ఆత్మను తీసుకొస్తుంది. సువార్త పరిచర్య ఇప్పుడు చాలా క్రిటికల్ దశలోకే వచ్చింది. మీ చర్చిలలో మీరు చెప్పుకోండి భయ్, మా దగ్గరికి వచ్చి చెప్పకండి అంటున్నారు. మీ చర్చిలలో మీరు ఏమన్నా చేసుకోండి. సో చర్చిల లోపలికి వచ్చి కూడా వాళ్ళ దౌర్జన్యాలు చేసేటటువంటి పరిస్థితులు కూడా మన వాళ్ళే కల్పిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము ఆలోచించుకోవాలి. దాని మీద ఒక ఒక ఆలోచన, ఒక ప్రార్థన, ఒక ఆలోచన కానీ ఒక ప్రార్థన కానీ చేయాలి. సో మనకు కాదు కదా, మన దాకా రావట్లేదు కదా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కానీ పెద్ద మ్యాటర్ కాదు, అది పెద్ద విషయం కాదు. నేను ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. చిన్నప్పుడు ఒక 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 కథ నా హృదయంలో అట్లా నిలిచిపోయింది అన్నట్టు. ఏంటంటే ఒక ఒక పాము, ఇది కథే. ఈ కథ ఎందుకు నిలిచిపోయిందో మీకు అర్థమవుతుంది నేను చెప్పిన తర్వాత. ఒక పాము ఒక ఊర్లో ఉండి వచ్చేపోయే దారిలో వచ్చేపోయే వాళ్ళందరినీ కాటేస్తూ ఉంటే ఆ దారిలో ఒక గొప్ప వ్యక్తి, ఒక ఋషి వెళ్తూ ఉంటాడు. ఆ ఋషిని కాటేయబోతుంటే ఆ పాముతో అంటాడు, అమ్మా ఇది మంచి పద్ధతి కాదు, వచ్చేపోయే వాళ్ళని ఇలా హింసించడం కరెక్ట్ కాదు, ఇలా చంపడం కరెక్ట్ కాదు, నువ్వు కొంచెం మారు, నువ్వు మంచిగా తయారుగా అని చెప్పేసి తను అన్న తర్వాత ఆ యొక్క ఋషి మాట విని ఆ పాము మారిపోతుంది. పాము మారిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే వచ్చిపోయేటోళ్ళల్లా దాన్ని రాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం, దానితో కను పట్టుకొని అటు ఇటు ఇటు గుంజడం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది సాత్వికముగా సాధువు లెక్క తయారయ్యేసరికి జనాలందరికీ లోకు అయిపోయింది. లోకు అయిపోయిన తర్వాత మరికొంతకాలం తర్వాత ఆ ఋషి అదే దారిలో వెళ్తా ఉంటే ఈ పాము చిక్కి శల్యమై చాలా హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చూసి, ఏంటమ్మా ఏమైంది అని చెప్పేసి అంటే, అయ్యా మీరు చెప్పినట్టుగా నేను సాత్వికంగా సాధువు లెక్క మారినా, ఎవరిని ఎవరికి హాని చేయకుండా ఉన్నానంట అని చెప్పేసి అంటది ఆ పాము. ఆయన అంటాడు కదా, నేను అన్నది కొన్ని విషయాలలో నీవు సాత్వికంగానే, హాని చేసే విషయాల్లో సాత్వికంగానే మంచిగానే ఉండు అన్న, కానీ నీకు ప్రాణహాని వచ్చిన, నీకు క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు నువ్వు బుసకొట్టక మానొద్దు కదా,
నీ స్వభావము కదా అది, బెదిరించాలి కదా, ఆ బెదిరించే స్వభావం నీ దగ్గర ఉన్నది కదా అని చెప్పేసి అంటాడు. ఈ విషయము నేను చెప్పింది ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ మనము హానికరులం కాదు, క్రైస్తవులం లోకానికి హానికరులం కాదు, లోకాన్ని క్రీస్తు వైపు మళ్లించేటటువంటి సేవకులం. కానీ ఈరోజు సేవకులుగా పిలువబడేటటువంటి మన పరిస్థితి ఏంటంటే, హీనమైనటువంటి దశలోనికి మనం చేరుకున్నాం. ప్రేమ పేరుతోటో త్యాగాల పేరుతోటో బోధనలు చేసి వాడు ఒక మాటన్నా సరే దులుపుకోయే పరిస్థితికి వచ్చిన తర్వాత ఎవరికైనా సరే చులకనే అవుతాం మనం. ఇప్పుడు నా మాటలు ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో నాకు తెలియదు. మీ మనసుల్లో విషయాలు నింపాలన్నది కాదు నా ఉద్దేశం. లోకమంతటికీ రాబోయే ఉగ్రత దినమందు ఆయన మనల్ని కాపాడుతున్నాడు. కాపాడాలి అంటే ఖచ్చితంగా మనము బుసగొట్టాల్సిందే. మన ఆత్మీయ స్థితి నశించిపోతుంది, మన ఆత్మీయ స్థితి ఇక ఉండదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం బుసలు కొట్టాల్సిందే. ఆలోచించుకోండి ఎందుకు చెబుతున్నాడు యెషయా బ్రదర్ అని చెప్పేసి. నా స్వార్థం గురించి మాటలు చెప్పట్లేదు, అంత్యకాలము అతి సమీపముగా ఉంది కాబట్టి చెబుతున్నాయి ఈ మాటలు. మనం బుస కొట్టాల్సిందే. సాత్వికము సాధువులము అంటే మాత్రం ఇప్పుడు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు అంటే, ఖచ్చితంగా మన చర్చిలలోకి వచ్చి దాడులు జరుగుతున్నవి, మన చర్చిలలోకి వచ్చి దాడులు జరుగుతున్నవి. అది అవకాశం మనల్లే ఇస్తున్నారు, ఆ అవకాశము మనల్లే ఇస్తున్నారు. అంత తెలివి మీరిపోయారు మనల్ని. అది తెలివనాల్లో లేకపోతే తెలివి తక్కువతనాల్లో నాకు అర్థం కావట్లేదు, కానీ అంత దిగజారిపోయింది. ఎక్కడో కదా మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుంది, ఇంకెక్కడో ఆ ఉత్తరాఖండ్లోనే, ఇక్కడెక్కడో అనుకునేరు మీరు, మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. సో ఈ పక్క రాష్ట్రంలో జరిగింది మన రాష్ట్రంలోకి రావడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ మనము ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం మాత్రం ఇదే. మనము సిద్ధపడాల్సినటువంటి సమయాలు వస్తున్నవి. మన సంఘాలను మనల్ని కాపాడుకునేటటువంటి పరిస్థితులు ఎంతో దూరంలో లేవు. దీన్ని బట్టి చూస్తే ఒకటే ఒకటి చెప్తా, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నటించేటటువంటి జీవితాలు బయటపడుతున్నవి, నటించే జీవితాలు బయటపడుతున్నవి. ఎవరు అంటే ఆయన అన్నాడు కదా, గురుగులు గోధుమలు పెరగనీయుడి అంత్యకాలమందు వాటిని నేను వేరుపరచేదను. ఎస్, గురుగులు చెత్త చెదారము అంతా కూడా బయటకు వెళ్ళిపోవాలి, అప్పుడే ఎవరు ఒరిజినల్ అని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి మనం అందరము కూడా ఒరిజినల్గా నిలబడే క్రైస్తవులుగా, ఆయన గురించి ఎదురు చూసేటటువంటి కన్యకలుగా ఆయన ముందు నిలబడాలి. అప్పుడే ఈ క్రైస్తవ జీవితానికి ధన్యత. ధన్యులుగా ఉందామా లేకపోతే అన్యులుగా ఉందామా డిసైడ్ చేసుకునేటటువంటి ఆలోచన కూడా దేవుడు మనకే ఇస్తున్నాడు. దయచేసి మనం అందరము కూడా ఆయనని ఎదుర్కొనే కన్యకలుగా ఉంటూ ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. సారా సిస్టర్, ఆమెన్. థ్యాంక్ యూ అన్నయ్య, చక్కని వర్తమానం అందించినందుకు మీకు హృదయపూర్వక వందనాలు. సంఘక్షేమాభివృద్ధి నిమిత్తము ప్రార్థన చేసే వారముగా ఉండాలని, అలాగనే మన ప్రవర్తనే ఒక సువార్తలా ఉండాలని ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేసినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ విధంగానే మీరు ఇంకా అనేక మందికి కూడా మీ ప్రవర్తన ద్వారా మీ వాక్యం ద్వారా కూడా ప్రభు తట్టుకు నడిపించే వారిగా ఉండాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. ఈ సమయంలో మనం చివరి ప్రార్థన చేసుకుందాము. జయలక్ష్మి యొక్క ప్రైజ్ లాస్ట్ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా.
గడిచిన రాత్రి కాలం అంతయు నా ప్రభువాన్ని సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మరి యొక్క నూతన దినమును మా జీవితంలో ఇచ్చినందుకు ప్రభువా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇక పరిశుద్ధ విశ్రాంతి దినంలో ప్రభు మొదటిగా మా తండ్రి మీతో మాట్లాడడం, మీతో సహవాసం చేయడం నా తండ్రి, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకున్న తండ్రి మీకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభువా మీకు స్తోత్రములు. ఈ దినం చూడక ఎంతో మంది మరణించినప్పుడు కూడా నా ప్రభు మీరు మా పట్ల మీ ప్రేమ కనికరం చూపిస్తూ సజీవ లెక్కలు ఎక్కించావు ప్రభు, అందుని బట్టి మీకు నిన్ను వందనములు తెలియజేసుకుంటున్నాను తండ్రి స్తోత్రములు. ఇగో నా ప్రభు 2022 సంవత్సరం గతించిపోయి ఉన్న ప్రభు, గత కాలం వేళ మేము బ్రతికి ఉన్నామో తెలియదు గారు నా ప్రభు. 2023 సంవత్సరంలో ప్రభు మేము తీసుకున్న తీర్మానములు మా హృదయ ప్రవర్తన మాత్రం మా యొక్క ప్రవర్తన మేము సరి చేసుకుని ప్రభు నా తండ్రి మాకు జీవిత యాత్ర ముందుకు కొనసాగించుకుని కృపణ దయచేయండి ప్రభు. పాతవి గతించిపోయి ఉన్న సమస్తం క్రొత్త వాయనని విధముగా నా తండ్రి మేమందరం కూడా అతన్ని గడిచిన అన్నింటిని మర్చిపోయి పాతవన్నింటిని మీ స్వస్తి చెప్పుకొని ప్రభు, నూతన తలంపులు కలిగి నూతన జ్ఞానం కలిగి నూతన స్వభావం కలిగిన తండ్రి మా జీవితం ముందు కొనసాగించుకోవడం ఇప్పుడు దయచేయం అడుగుచు ఉన్నాను తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఉదయ కాలంలో నా ప్రభాని దాసుడు చెప్పిన మాటలను బట్టి ప్రభు నా తండ్రి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. సంఘం క్షేమంగా ఉండాలన్నా సంఘం అభివృద్ధి పరచడాలన్న ప్రభు బిడ్డలమైన మేమందరం కూడా ప్రతిదిన మీతో మాట్లాడాలి ప్రభు, మీకు మొరపెట్టాలి ఏసయ్య. మేము ప్రార్థన చేయకపోతే నా ప్రభు సంఘం క్షేమంగా ఉండదు ప్రభు, మా సంఘం అభివృద్ధి పరచబడదు ప్రభు. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతిదినం మీకు మొరపెట్టే వారం కాదు ప్రభు, మీరు నుంచి మేము ప్రతిఫలం పొందుకునే వారం ఉండాలని కృపణ దయచేయండి ఏసయ్య. మీకు స్తోత్రములు. మీకు చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య నా తండ్రి. ప్రతి కుటుంబం మీ సన్నిధిని మీ వెలుగుని మీ ప్రసన్నతను ఉంచి అడుగుచు ఉన్నాను ఏసయ్య. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇద్దరు ప్రభు పరిశుద్ధ విశ్రాంతి దినం అనుకున్న ఆయన ఆరుద్రములు కష్టపడి 7వ దినం విశ్రాంతి దినం అన్నావు ప్రభు నా తండ్రి. ఆరుద్రములు కష్టపడి నా తండ్రి ప్రత్యేక పనులు మాకు రాకపోకల్లో నా తండ్రి క్షేమంగా ఉంచినందుకు ప్రభు. ఈ దినం ప్రభు నా తండ్రి నా తండ్రి మా యొక్క సన్నిధానానికి నా తండ్రి ప్రార్థన మందుకు మేము వెళ్ళిచుండగా నా ప్రభు మీరు మాతో మాట్లాడడం అడుగుతున్నాను నా తండ్రి. ప్రతి కుటుంబం కూడా నా ప్రభు సన్నిధిలో గడుపుటకుని కృపణ దయచేయమని అడుగుతున్నాను ఏసయ్య. నా తండ్రి పరిశుద్ధ విశ్రాంతి దినం ఆత్మతో సత్యంతో ఆరాధించడం నా తండ్రి ప్రతి కుటుంబాన్ని తల అతన్ని ఆలోచించి అడుగుతున్నాను వేసే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వేసే నా తండ్రి. ఆయన అతని వినటం కాదు కానీ నా ప్రభు గ్రహించే వారం ఉంటూ నీ కృపణ దయచింది వేసే నీకు స్తోత్రం ప్రభు. ఎల్లప్పుడు నా తండ్రి మా ఎందు మీరును మీ ఎందు మా మాటలు నిలిచినడ నా ప్రభు. ఏది అడిగినిస్తున్న వాగ్దం చేసిన గొప్ప దేవుడు వేసి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎల్లప్పుడు కూడా నా తండ్రి మీ ఎందు మేము నిలిచియండి, మీరు ఇచ్చే శ్రేష్టమైన శ్రేయస్క్రమ ఆశీర్వాదం పొందుకోండి నీ కృపణ దయచింది వేసే ఫలవర్తమైన జీవితం జీవించండి కృపణ దయచండి మీకు స్తోత్రములు ప్రభు. యదాసుల ద్వారా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నా తండ్రి మా ఆత్మీయ జీవితం బలపరచండి కృపణ దయచి అడుగుతున్నాను అనేసి మీకు స్తోత్రములు. యదాసుని కుటుంబం జ్ఞాపకం చేసుకుని ప్రభు నా మీ సేవలు అతన్ని అభివృద్ధి పరచండి. కుటుంబం అంతా కూడా నేను ఆరాధించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభు. కుమార్తె చేసుకోండి వేసే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వీళ్ళు నా ప్రభు భయంకరం మరణిస్తులో నుంచి మీరు కాచి కావడం విధానం బట్టి ప్రభు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. మరలా మీరు ఆయుష్ను పొడిగించావు ప్రభు మీకు స్తోత్రం ప్రభు. భయంకరమైన ఆపరేషన్ జరిగి ఉన్న ప్రభు ఇద్దరు కూడా నా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన అతని గాయం చేయవారు మీరు నాయన, గాయం బిడ్డలు త్వరగా కోలుకుని నా ప్రభు నా తండ్రి. మరలా అతని మంచి పరిస్థితిని అనుగ్రహించండి వేసే మీకు స్తోత్రం ప్రభు. ఆయన తండ్రి ఆయన తండ్రి అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా నా ప్రభు నీ సేవలు నా తండ్రి అయ్యా ప్రతిదినం ఉదయం సాయంత్రం నా తండ్రి జాయిన్ అవుతున్నారు వేసే అయ్యా ఒక ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రభు నా తను త్వరగా కోలుకుని నా ప్రభు నీ సన్నిధిని సాక్షి బిడ్డగా నిలువ పెట్టుకుని అడుగుతున్నాను వేసే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఉదయకాలంలో చేరవచ్చిన ప్రతి బిడ్డను మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు. ఇది ఇడగాల ప్రాథమిక అంగీకరించిన తండ్రి మీరు నాతో మాట్లాడిన ప్రత్యేకమైన వందనాలు గమనించగలరండి. మనకి రోజు కూడా 4 సర్వీసులు అనేవి ఆన్లైన్ పరిచర్లు జరుగుతూ ఉన్నాయి. ఉదయము మధ్యాహ్నము సాయంత్రకాలము రాత్రి 9 గంటల సమయంలో కృతజ్ఞతగా కాబట్టి ప్రతి ఒక్కరు పరిచర్ల నిమిత్తం ప్రార్థించండి అవకాశాన్ని బట్టి పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. చివరిగా మనం పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోక మందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక. మా అందిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. మమ్మ శోధనలోకి తెక దృష్టిలో నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనా తండ్రి,
ఆమేన్. 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 మన చివరి దేవన శంటి గారు ఉన్నారండి. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మిక సావాసము సన్నిధి కూడి ఉన్న మనందరి విషయంలోను చెప్పిన వారికి లీడ్ చేసినటువంటి వారికి అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపై ఆయన కృపా కాపుదల సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.